హలో, వెల్కమ్ టు ఎంకే మూమెంట్స్. దిస్ ఇస్ మోనికా కిషోర్. నేను ఇక్కడ కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని మంచిగా ఇట్లా వెనక పొట్టు తీసేసుకున్నాను. కొంచెం పొట్టు తీసేసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్నాను. నాకు ఈ కొబ్బరికాయ మంచిగా లేతగా అనిపించింది, అందుకే నేను ఇది రవ్వ లడ్డుకు మంచిగా యూస్ అవుతుందని ఈ రెసిపీ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని మంచి పల్స్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూ కాకుండా ఆన్ అండ్ ఆఫ్లో చేసుకుంటే మంచిగా తురిమినట్టు ఇట్లా మంచిగా వస్తుంది. దీనికి ఒక 2 కప్స్ అయింది. సో నేను దీనికి హాఫ్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ అయితే 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం తీసుకొని అందులో ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పానకం రావాలి. అందులోనే నేను ఒక ఫ్లేవర్ కోసం ఇలాచి, 4 ఇలాచి వేసుకొని మంచిగా పానకం వచ్చేదాకా కొంచెం మరిగించుకున్నాను. నాకు 5 మినిట్స్ పట్టింది, అంతే, ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఇలా చిన్నగా ఒక తీగ పాకం అంటారు కదా, ఇది వచ్చే వరకు చేసుకున్నాను. అలాగే అదే ప్యాన్లో ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని అందులో కొన్ని క్యాష్యూస్ అలాగే కొంచెం కొబ్బరిని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అట్లా ఘీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఇలా బెల్లం పానకం కూడా వేసుకుంటున్నాను. పక్కనే ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కదా, అదే పానకం వేసుకొని మంచిగా మొత్తం అంతటా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అయింది, మంచిగా మిక్స్ చేసుకుంటే అప్పటికే తెలిసిపోయింది మంచి కొబ్బరి లడ్డు మంచిగా వస్తుందని. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, ఇది కూడా నేను నేర్చుకున్నట్టే. నాకు ఇలా మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉండాలి లడ్డు వస్తుందా లేదా అనేది. నాకు ఫస్ట్ ఇలా చేస్తే రాలేదు. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ మళ్ళీ కలుపుకున్నాను. మళ్ళీ తర్వాత చేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా లడ్డు షేప్లో వచ్చింది. నేను మధ్యలో ఇంకొక 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ యాడ్ చేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేనేదో యాడ్ చేసుకున్నాను, కానీ నాకు ఘీ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఘీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకుని అది గోరువెచ్చగా అయ్యాక ఇలా లడ్డూస్ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొబ్బరి అనేది అందరూ తప్పకుండా అప్పుడప్పుడు తినాలి కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.